రెండు సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో దేవదాసులకు జోగినీలకు కలెక్టర్ గంధం చంద్రుడు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. కరోనా నేపథ్యంలో దేవదాసులు జోగినీలు ఇబ్బందులు పడుతున్నారని గుర్తించి ఎస్సే సంక్షేమ సంఘం ఆశ్రయ ఫౌండేషన్ వాళ్లు జోగినీలు దేవదాసులను గుర్తించారు. కలెక్టర్ గంధం చంద్రుడు దృష్టికి తీసుకురావడంతో స్పందించి సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ వారితో మాట్లాడి జిల్లా వ్యాప్తంగా 1500 మందికి నిత్యావసర సరుకులు పంపిణీకి చర్యలు చేపట్టారు. కలెక్టర్ గంధం చంద్రుడు మాట్లాడుతూ కరోనా నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల వారిని ఆదుకుందని, జోగినీలు దేవదాసులకు కూడా ఆదుకోవాలని సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ వారితో మాట్లాడి ఒక్కొక్కరికి 25 కేజీల బియ్యం, 2 కేజీల గోధుమ పిండి, 1 కేజీ కందిబేడలు, 1 లీటర్ మంచి నూనె, 1 చీర విభూదిని అందిస్తున్నామన్నారు. జిల్లా వ్యాప్తంగా 17 మండలాల్లో ఈ రోజు నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నామన్నారు. ఒక్క కళ్యాణదుర్గం మండలంలోనే 77 మంది ఉన్నారని తెలిపారు. చాలా చోట్ల తమకేమే అవుతుందని రోడ్ల వెంట మాస్కులు కూడా ధరించకుండా తిరుగుతున్నారని దేవదాసులు, జోగినీలు మాత్రం అందరికీ ఆదర్శంగా మాస్కులు ధరించి సామాజిక దూరం పాటించడం మంచి పరిణామం అన్నారు. అర్హులైన అందరికీ పింఛన్లు వచ్చేలా చూస్తామన్నారు. కార్యక్రమంలో ఎస్సే సంక్షేమ సంఘం అధ్యక్షుడు చామలూరి రాజగోపాల్, ఆశ్రయ ఫౌండేషన్ సభ్యులు, సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు. నీలయ్య గారు వస్తాను. ఎట్లా తీసుకెళ్తారు? ఎట్లా తీసుకెళ్తారు? సరే బాబు, సరే తీసుకెళ్ళండి. మరి అందరికీ కూడా సహాయం చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద, నా మీద, మా అందరి మీద ఉంది. కాబట్టి ఖచ్చితంగా చేయాలి, ఏదో ఒకటి చేయాలన్న ఉద్దేశంతో ఇక్కడ ఉన్నటువంటి వారిని అందరినీ, మన జిల్లాలో దాదాపుగా 1500 మందిది లిస్టు నా దగ్గరకు వచ్చింది. వారందరికీ సహాయం చేయాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. సహాయ సహకారాలు వారి యొక్క ఆధ్వర్యంలో ఎస్సీ సంక్షేమ సంఘం నుండి రాజగోపాల్ గారి ఆధ్వర్యంలో, అలాగే ఆశ్రయ ఫౌండేషన్ నుండి నీలయ్య గారి సమక్షంలో, సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ నుండి సేవాదళం యొక్క సభ్యులు రామకృష్ణ గారు, వారి యొక్క మొత్తం టీం కూడా ఈరోజు మన మధ్యలో ఉన్నారు. దాదాపుగా 17 మండలాలలో మనం ఈ విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. అందులో ఒక ప్లేసు ఇది, ఇక్కడ ఎక్కువ ఉన్నారు కదా అని చెప్పేసి నేనే ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు మీరు చెప్పినట్లుగా బియ్యం 25 కేజీల బియ్యం ప్యాకెట్, కందిబ్యాళ్ళు 1 కేజీ కందిబ్యాళ్ళు, అలాగే గోధుమ పిండి 2 కేజీల గోధుమ పిండి, 1 లీటర్ నూనె, ఒక చీర మంచి చీర, ప్లస్ ఒక చిన్న విభూది ప్యాకెట్, బాబా గారి ఆశీస్సులు, ఇవన్నీ కలిపి బ్యాగ్లో పెట్టేసి మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మీరు అన్నట్లు వీటి యొక్క ఖర్చు, వీటికి డబ్బులు బియ్యం ప్యాకెట్ 1,750 రూపాయలు అవుతుంది, అవునా? అలాగే కందిబ్యాలు 80 రూపాయలు ఉన్నాయి. గోధుమ పిండి 2 కేజీలకు గాను 70 రూపాయలు పెట్టుకున్నా కూడా 140 రూపాయలు అవుతుంది. అలాగే నూనె 110 రూపాయలు ఉంది. చీర ఒకటి మంచిది ఇవ్వడం జరిగింది. దాదాపుగా 1250 రూపాయలు చేసేటటువంటి వస్తువుల్ని ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఇవ్వడం జరుగుతుంది. సో మీరు పెట్టుకున్న ఖర్చు 50-100 రూపాయలు పోయినా ఇంకా 1150 రూపాయలు మీకు అదనంగా ఇస్తూ ఉన్నట్లే. మీరందరూ సంతోషంగా ఉండాలి. ఈ కరోనా కష్టకాలంలో మీకు ఆదుకోవాలనే ఉద్దేశంతో గౌరవ ప్రభుత్వం వారి యొక్క సహాయ సహకారాలతో మనం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది.
అలాగే ఇక్కడ మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది బయట నేను చాలా మందికి చెప్తూ ఉన్నాను బాబు ఇప్పుడు కరోనా వస్తుంది మాస్క్ పెట్టుకోండి ఖచ్చితంగా మీరు అని చెప్పేసి కానీ చాలా మంది ఎలా ఉన్నారంటే వినట్లేదు మాట ఏం రాదు అని చెప్పేసి భయం లేకుండా తిరుగుతూ ఉన్నారు కొందరు రోడ్ల మీద కానీ మీరు చక్కగా ప్రతి ఒక్కరు కూడా మాస్క్ పెట్టుకొని లేదంటే ఏదోకటి ఇట్లా ముఖానికి కట్టుకొని వచ్చారు చాలా సంతోషం మిమ్మల్ని చూసి చాలా మంది నేర్చుకోవాలి ఇంకా రోడ్డు మీద ఉన్న వాళ్ళు నిజంగా మీలో ఉన్నటువంటి ఆ బాధ్యత మిగతా ప్రజలందరికీ కూడా ఆ బాధ్యత రావాలి మనమందరం కూడా జాగృతలు పాటించాలి మీరు దాన్ని ప్రపంచానికి ఆ బాధ్యతాయుతంగా మెలిగి మాస్క్ పెట్టుకొని దూరం దూరంగా కూర్చొని మిగతా అందరూ కూడా మిమ్మల్ని గౌరవించే విధంగా మీరు చేసిన మంచి పని మాస్క్ పెట్టుకోవడం లాంటిది ఫాలో అయ్యే విధంగా మీరు ప్రవర్తించారు చాలా సంతోషం అమ్మా మీరందరూ సంతోషంగా ఉండాలి దానికోసం ఇప్పుడు ఇవన్నీ మీకు పంపిణీ చేయడం జరుగుతుంది సో ఇంకా నాకు రాజగోపాల్ గారు కొన్ని విషయాలు కూడా చెప్పారు ఇక్కడ ఉన్నటువంటి కొందరికి పెన్షన్ రావట్లేదు అని చెప్పేసి ఆ డీటెయిల్స్ కూడా తీసుకొని వారికి కూడా పెన్షన్ వచ్చేలాగా చేయడం జరుగుతుంది